నెల్లూరు వైసీపీలో ఆధిపత్య పోరు ఉద్యోగుల పాలిట శాపంగా మారిందా? పంచాయతీలలో వచ్చే అక్రమ రాబడి కోసం ఉద్యోగులతో చెడుగుడు ఆడుకుంటున్నారా? కోట గ్రామ పరిధిలో వైసీపీ నాయకులు తన కుటుంబ సభ్యుల వల్లని పార్టీకి చెడ్డ పేరు వస్తోందని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనడం వెనుక ఉద్దేశమేంటి? అక్కడ బాబాయ్ అబ్బాయిల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందా? ఆ పోరులో అధికారులు నలిగిపోతున్నారా? ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సొంత గ్రామం కోటలో అసలేం జరుగుతోంది? తన ఫ్యామిలీకి పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరిని ఉద్దేశించన్నారు? బాబాయ్ అబ్బాయిల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందా? వీరి ఆధిపత్య పోరులో కోటకు వచ్చే అధికారులు నలిగిపోతున్నారా? కోటకు వచ్చే అధికారులు చివరికి అపనిందన పాలుకోవడం వెనుక అసలు కారణమేంటి? నెల్లూరు జిల్లా కోట ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సొంత గ్రామం. ఇది గూడూరు నియోజకవర్గంలోకి వస్తుంది. గతంలో ఆయన ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తన సొంత గ్రామం కోటలో వైసీపీ నాయకులు నా కుటుంబ సభ్యుల వల్ల నా ఫ్యామిలీకి నా పార్టీకి చెడ్డ పేరు వస్తోందంటూ ప్రసన్న కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ గగ్గోలు పెట్టడం హాట్ టాపిక్ అయింది. కొంతమంది వ్యక్తులు తయారయ్యి 5,000 దగ్గర నుంచి 1,00,000 దగ్గర నుంచి 2,00,000 వసూలు చేస్తున్నారు ఈ ఊర్లో. ఈ పద్ధతులన్నీ మార్చుకోమని చెప్తున్నాను. తాట తీసేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా మా బంధువు అయినా ఎవడైనా సరే తోలు తీసేస్తాను. ఈ క్షణం నుంచి నా నోటీసు తాను వస్తే పార్టీ నుంచి బయటకు పంపించేదని కూడా నేను సిద్ధం. ఎవడిని కూడా లెక్క చేయను. పద్ధతులు మార్చుకోండి, పార్టీని బతికించండి. ఇతకీ ప్రసన్న కుమార్ రెడ్డి ఫ్యామిలీకి పార్టీకి చెడ్డ పేరు తెస్తున్న కుటుంబ సభ్యులు ఎవరు? ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుల కుమారులేనా? ఆయన సోదరుల కుమారులు ఇద్దరు కోట పంచాయతీ తమదే అనడంతోనే పేచీ వచ్చిందా? నల్లపరెడ్డి వారసులం తామే అంటూ అబ్బాయిలు ప్రచారం చేసుకుంటున్నారా? బాబాయి అబ్బాయిల మధ్య కోట పంచాయతీ అధికారులు నలిగిపోతున్నారా? ఈ కారణంతోనే కోటలో ఉద్యోగానికి రావాలంటే అధికారులు ఆలోచనలో పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఉన్నతాధికారుల ఒత్తిడితో తప్పనిసరి పరిస్థితుల్లో కోటకు వెళ్లిన వారికి ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు కొందరు ఎంప్లాయీస్. కోట పరిధిలో విధులు నిర్వహించడానికి వచ్చిన అధికారుల్లో ఎలాంటి ఫిర్యాదులు ఇబ్బందులు లేకుండా వెళ్లిన అధికారులు అతి తక్కువ మందే ఉన్నారట. కొత్త అధికారులు రాగానే దండలు వేసి దండాలు పెడుతూ స్వాగతాలు పలికే అధికార పార్టీ నాయకుల వల్లే అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే చాలా మంది ఇక నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంటారనే టాక్ వినిపిస్తోంది. గతంలో పోలీస్ శాఖలో మంచి పేరు సంపాదించుకున్న ఒక పోలీస్ అధికారి కోటకు వచ్చి స్థానిక నాయకులు అబ్బాయిల వల్ల నానా అవస్థలు పడి చివరికి అక్కడి నుంచి బయటపడ్డారట. గతంలో కోట పంచాయతీ సెక్రటరీని పంచాయతీ అక్రమాలకు వాడుకుని చివరకు నింద వేసి పంపింది నిజం కాదా అని అక్కడి ప్రజలు నిలదీస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తన ఉనికిని కాపాడుకునేందుకు బాబాయి పంచాయతీలో అవినీతి జరిగిందని ఆ అధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారంటూ జనం చెవులు కొరుక్కుంటున్నారట. మండల రెవెన్యూ ఆర్ఐగా పనిచేసిన అధికారిని అబ్బాయిలు సొంత పనులకు సొంత మనిషిగా ఉపయోగించుకున్నారనే ప్రచారం జరిగింది. అందుకే అతడి పరిస్థితి సస్పెండ్ వరకు వెళ్లిందట. చివరికి సస్పెన్షన్ ఆగినా సీతారాంపురం కు పనిష్మెంట్ కింద ఉన్నతాధికారులు బదిలీ చేశారంటారు ఉద్యోగులు. ఇక రెవెన్యూ విఆర్ఓ ఇళ్ల స్థలాల విషయంలో గోల్మాల్ చేయడానికి కారణం కూడా బాబాయ్ అబ్బాయిలే అనేది సహచర ఉద్యోగుల ఆరోపణ. స్థానికుల ఫిర్యాదుతో సస్పెన్షన్ వరకు వెళ్లి చివరికి పెళ్లకూరుకు బాబాయ్ బదిలీ చేయించింది వాస్తవం కాదా అని అక్కడి జనం ప్రశ్నిస్తున్నారు. కోట పరిధిలో వారి రాజకీయ ఆధిపత్య పోరు కోసం అక్రమ సంపాదన చేయి జారిపోకుండా ఉండడం కోసమే ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగు చూశాయని స్థానికంగా అటు అధికార వర్గంలో ప్రచారం జరుగుతోంది. ఒత్తిడి తెచ్చి చేయకూడని పనులు చేయించి చివరికి సొంత మనుషుల ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయిస్తారనే ఆరోపణలున్నాయి. ఆఖరిగా ఉద్యోగులను అపనిందల పాలు చేసి బయటకు పంపుతున్నారనే ఆక్షేపణలు వెల్లువెత్తుతున్నాయి. బాబాయ్ అబ్బాయిల మధ్య ఆధిపత్య పోరు, అవినీతి తగాదాలు, అడ్డదారుల్లో అక్రమ సంపాదన సంఘటనలు తారస్థాయికి చేరాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నారని ఇటు స్థానికులు అటు ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు.